చూస్తున్నా కానీ ఎక్కడ ఏ డైరీ ఫామ్లో 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు లేవు. రేట్లు 140, 150 అంటారు. అంత రేట్ ఎట్టు కొనుక్కున్నా కూడా మీరు లాస్ అయిపోతారు. చూసుకోండి, నా డైరీ ఫామ్ కాదు, ఏ డైరీ ఫామ్కి వెళ్ళినా 2 రోజులు 3 రోజులు పాలు చూసుకొని కొనుక్కోండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాము. ఒకసారి అయితే వీళ్ళ ఫామ్ లొకేషన్, వీళ్ళ ఫామ్ పేరు ఏంటి అని ఒకసారి అయితే అడుగుదాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ పేరు, మన లొకేషన్ ఒకసారి చెప్పరా. మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాట్రాడపల్లి. ఓకే. మా ఫామ్ పేరు వచ్చి పండు డైరీ ఫామ్. పండు డైరీ ఫామ్. ఓకే. మీ దగ్గర ఇప్పుడు ఎన్ని బఫెలోస్ అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్? మా దగ్గర 20 నుంచి 30 గేదెలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? 20 నుంచి 30 గేదెలు. ఓకే. పాల కెపాసిటీ ఎంత ఉంటుంది? 12 నుంచి 14 లీటర్లు ఇచ్చే ఉన్నాయి. ఇచ్చే ఉన్నాయి. ఓకే. పాలు ఇక్కడ చూసుకోవచ్చు, రైతులు వచ్చిన 3 రోజులు 4 రోజులు చూసుకొని చెక్ చేసుకుని వెళ్ళచ్చు. ఓకే. ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి రైతులకి? అంటే మీరు ఇక్కడ ఉండి 3 పూటలు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫుడ్ కూడా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పికప్ చేసుకుంటాం, వచ్చేదాకా గేలు కొనుక్కున్నాక ఓకే లోడ్ ఎక్కిచ్చి ఇంటికి వెళ్ళేదాకా మాదే గ్యారంటీ. ఓకే. మీరు రిసీవ్ చేసుకోవడం కూడా మీదే? మాదే. వాళ్ళు రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తే మేము కారేస్కి వెళ్తాం. ఓకే. తీసుకొని ఇక్కడ ఉంచి పాలు చూపించి చూసుకొని 2-3 రోజులు పంపిస్తాం. ఓకే. రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మన ఫామ్ లో? మన ఫామ్ లో రేటు 80 నుంచి 120 దాకా ఉన్నాయి. 80 నుంచి 120. ఓకే. తగ్గిస్తారా? ఏమన్నా రేట్లు ఫిక్స్ ఏముంటాయా? తగ్గిచ్చేస్తారు. చెప్పడం అయితే చెప్తున్నారు. ఇంకా ఎంత మాట్లాడుకుంటే అంత అంత. ఓకే. ఇప్పుడు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా తెలియలేని ఉంటే మమ్మల్ని అయితే మేము చెప్తారు. ఓకే. ఓకే. మీ డాడీ వాళ్ళు కూడా చేశారా? చేశారు. మా డాడీ చేశారు, మా తాతయ్య గారు చేశారు, మా అన్ని చేస్తున్నా, నేను కూడా చేస్తున్నా. చేస్తున్నారు. ఓకే. మొత్తం ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి. ఓకే. మీరు ఎక్కడ నుంచి తెస్తారు బఫెలోస్? మేము హర్యానా నుంచి తీసుకొస్తాం, 3 నెలలు 4 నెలలు చూడప్పుడు. ఓకే. ఇక్కడ క్లైమేట్ కి అలవాటు చేస్తాం, తీసుకో. ఇక్కడ మన వాతావరణానికి అలవాటు చేస్తారు. ఓకే. అలవాటు చేసిన తర్వాత అమ్ముతారు? అమ్ముతాం. ఓకే. సూడి అమ్ముతారా, పాడి అమ్ముతారా? రెండు. సూడి అమ్ముతాం, పాడి అమ్ముతాం. పాడి అమ్ముతాం. ఓకే. రైతులు ఏ గేలు కావాలంటే ఆ గేలు తీస్తాం. ఓకే. సూడి అంటే మనకి ఎన్ని నెలల సూడితో ఉంటాయి అందాద? 15 రోజులు 10 రోజులు. ఓకే. డెలివరీ టైం 10-15 రోజులు ఉన్నాయి. అవును. ఓకే. ఈ గేలు అయితే 2-3 రోజులు, వారం లోపు ఉంటాయి. వారం లోపు ఉంటాయి. ఓకే. పాలు చూసుకొని తీసుకొచ్చు. పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు అన్న. ఓకే. మన ఫామ్ లో వచ్చేసి గేదెలకు పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అందాక? రైతులకి అందరూ చెప్పేది ఏంటంటే, నేను మా డైరీ ఫామ్ లో 80 నుంచి 120 దాకా ఉంటాయి. అందుకంటే ఎక్కువ కూడా ఉండవు, కొన్నా కూడా లాస్ అయిపోతారు. పాలు కూడా 12 నుంచి 14 లీటర్లు ఇచ్చే ఉంటాయి. ఎక్కడన్నా మా డైరీ ఫామ్ లో అన్న, ఏ డైరీ ఫామ్ అన్నా 12 నుంచి 14 లీటర్లు ఇచ్చే ఉంటాయి. అందుకంటే ఎక్కువ ఇచ్చే ఉండవు, 16, 18, 20 అంటారు. కానీ ఏ డైరీ ఫామ్ లో ఇవ్వవు. రేట్లు 140, 150 అంటారు. అంత రేట్ ఎట్టు కొనుక్కున్నా కూడా మీరు లాస్ అయిపోతారు. నేను రైతులు అందరూ చెప్పాల్సింది ఏంటంటే, మా డైరీ ఫామ్లో 80 నుంచి 120 దాకా ఉంటాయి పాలు, 12 నుంచి 14 లీటర్లు ఇచ్చి ఉంటాయి. అది నా పూర్తి గ్యారంటీ ఉంటుంది. రైతులు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేస్తే నేను రిటర్న్ గేర్ తీసుకుంటే ఏ ప్రాబ్లం వచ్చినా. ఓకే. 2 పూటలు కూడా మనం పాలు పిండుకొని చూసుకోవచ్చు. అప్పుడు చూసుకోవచ్చు. 7 లీటర్లు పాలిస్తాయి, 14 లీటర్లు అంటున్నారు కదా, 7 లీటర్లు పాలిస్తాయి. ఇప్పుడు 14 లీటర్లు ఇచ్చే గేదె మన దగ్గర ఎంత రేట్ ఉన్నది మన ఫామ్ లో? డిపెండ్ క్వాలిటీ అన్న. క్వాలిటీ బట్టి ఉంటుంది. అవును. ఓకే. క్వాలిటీ బట్టి, దాని ఈతను బట్టి, పాల కెపాసిటీ బట్టి అయితే రేట్ ఉంటుంది. అవునన్న. ఓకే. నేను మా తాతయ్య గారు, మా నాన్నగారు చేస్తున్నాను ఆ బిజినెస్. ఇప్పుడు నేను కొత్తగా ఈ సంవత్సరమే పెడుతున్నాను. నేను ముందుదాకా సరి చేశాను, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది, అది ఇప్పుడే దిగాను. నువ్వు లైవ్కి వచ్చావని చెప్పి లైవ్ తీసుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? ఇప్పుడు మీరు చాలా, మీ ఫాదర్ వాళ్ళు, మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కూడా చేశారు కదా బిజినెస్, మీరు చూసారు దగ్గర నుంచి? చూసావు. చూసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపించింది? గేదెలు ఒక గ్రేడెడ్ ముర్రాకి ముర్రాకి డిఫరెన్స్, రైతులు అక్కడికి తీసుకెళ్ళాక పాలు అన్ని ఇస్తున్నాయా, చెప్పిన పాలు ఇస్తున్నాయా? ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు చెప్పింది ఏంటంటే, పూర్తిగా ఎవరు ఏ డైరీ ఫామ్కి వెళ్ళినా జాగ్రత్తగా మీరు చూసుకొని 2-3 పూటలు పాలు చూసుకోండి. నా డైరీ ఫామ్ కాదు, ఏ డైరీ ఫామ్కి వెళ్ళినా 2-3 రోజులు పాలు చూసుకొని కొనుక్కోండి. 140, 150 అంటే అంత రేట్లు వేస్ట్. 80 నుంచి 120 అదే క్వాలిటీ. రేట్లు కూడా తగ్గినాయి, వర్షాకాలం అంతే. ఓకే. ఎక్కువ అయితే ఏం లేదు. ఏమి లేదు. అందుకంటే ఎక్కువ పెట్టుకున్న రైతులు ఇబ్బంది, అంతే. డైరీ ఫార్మ్స్ అంత రేట్లు వేస్ట్. ఓకే. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది మన దగ్గర అంటే, 5 గంటల తక్కువ కొంటే డీజిల్ పెట్టుకోవాలి. ఓకే. 5 గంటల తక్కువ గేదెలు తీసుకుంటే, 5 గంటల ఎక్కువ కొంటే 10 దాకా మాదే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా కూడా మీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా చేస్తారు. అవునన్న. 5 గేదెల పైన తీసుకుంటే. అవును. ఓకే. రైతులు అయితే ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయో? రూమ్స్ ఉన్నాయన్న. విషయంలో కూడా ఇలా మా షెడ్ పక్కన రూమ్స్ ఉన్నాయి. ఓకే. చూసుకో మొత్తం అయితే రైతులు అయితే జాగ్రత్త చూసుకొని అయితే వాళ్ళకి ఒక తెలియని వాళ్ళు వచ్చినా కూడా మీ ఫాదర్ తో కానీ మీ గ్రాండ్ ఫాదర్ తో కానీ చెప్పిస్తారు, తీసుకోండి ఇది తీసుకోండి అని చూపిస్తారు. అదే వాళ్ళు బాగుంటాం కానీ మనం బాగుంటాం. అవునవునవును. ఓకే. ఒకసారి మీ అడ్రస్, మన ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా. మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాట్రాడపల్లి. నా పండు డైరీ ఫామ్ నాది. నా ఫోన్ నెంబర్ 8309495428. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.
రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.